ఆదరించలేని వాటినర్థించేరు, ఆశ్రయపురమా నిన్నే ద్వేషించేరు. ఆదరించలేని వాటినర్థించేరు, ఆశ్రయపురమా నిన్నే ద్వేషించేరు. మార్గము తెలియక తికమక పడుతుంటారు, మార్గము తెలియక తికమక పడుతుంటారు. మనసు నిలిపిని ప్రేమను తెలుసుకోరు, మనసు నిలిపిని ప్రేమను తెలుసుకోరు. అయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు, నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు. ఏసయ్యో నీ మనసెంత మహాప్రేమలు, నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు. నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు. ఏసయ్యా నీ ప్రేమకు అంతము లేదు, ఈ మతోన్మాదులకు అది అర్థం కాదు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమ నా సహోదరి, నా సహోదరులారా, ఈ వీడియోని మాట్లాడడానికి గల కారణం ఏమిటంటే, కొన్ని రోజుల క్రితం పరిపూర్ణానందాన్ని నిర్వహిస్తున్న భారత్ టుడే ఛానల్లో మన క్రైస్తవ్యాన్ని అవమానపరిచే విధముగా, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే విధముగా, పాస్టర్ల పరువుని బజారుకి ఇడిచే విధముగా మరి డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో బైబిల్ మిషన్ పాస్టర్ గారు కాకాని బైబిల్ మిషన్ పాస్టర్ గారిని, అలాగే కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారిని, బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని, కొంతమంది పాస్టర్లను ఉద్దేశించి వారి పరువుని బజారికి విడిచే విధముగా, అలాగే యేసుక్రీస్తు నామానికి అవమానం వచ్చే విధముగా ఆ డిబేట్ చేసినప్పుడు, ఆ వీడియో నేను చూసి నేను చాలా బాధపడ్డా. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా బైబిల్ గ్రంథాన్ని అవమానపరిచే విధముగా వారు డిబేట్ చేశారు. ఇంతకీ ప్రజలను మోసం చేస్తుంది పాస్టర్లా, లేదంటే పీఠాధిపతుల, పూజార్ల, బాబాల, స్వామీజీలనా అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. ప్రియమైన భారతదేశ ప్రజలారా, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలను, ప్రాముఖ్యంగా అమాయకమైన హైందవ సహోదరులను కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ పీఠాధిపతులు, పూజారులు, స్వామీజీలు, పూజారులు, బాబాలు మోసం చేస్తూనే వచ్చారు. సత్యాన్ని మరుగుపరిచి అసత్యాన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చి వారి రాజకీయ లబ్ధి కోసం, వారి వ్యాపారాల అభివృద్ధి కొరకు, అలాగే వారి యొక్క భూ కబ్జాలు, భూదందాలు యొక్క సామ్రాజ్యం కొరకు ఎన్నో సత్యాల్ని మరుగుపరిచారు. సత్యం ప్రకటించే వారి మీద అనేకమైన నిందలు వేశారు, చంపారు కూడా. అయితే ఇంతకీ ప్రజలను మోసం చేస్తుంది పాస్టర్లా, లేదంటే ప్రజలను ప్రయోజకులను చేస్తుంది పాస్టర్లా, వారు విశ్వసించిన బైబిలా, బైబిల్లో ఉండే యేసుక్రీస్తు ప్రభువా, లేదంటే ప్రజలను పనికిమాలను చేస్తుంది, చీకట్లోకి నడిపిస్తుంది, మరణంలోకి నడిపిస్తుంది, నిర్జీవంలోకి నడిపిస్తుంది పూజారుల, పీఠాధిపతుల, స్వామీజీల, బాబాల అనే విషయాన్ని మనం ఒకసారి చూస్తే, పరిపూర్ణానంద గారిని, చిన్నజీఆర్ గారిని, వారి టీముని, మతోన్మాదుల్ని నేను ప్రశ్నిస్తున్నా. తిరుపతికి వేల లక్షల మంది భక్తులు ప్రతిరోజు వస్తారు. వారి యొక్క తల వెంట్రుకలను మొక్కుబడి చెల్లించి వెళ్తారు. అంతేకాదు తులమో పొలమో వారికి మనసుకు నచ్చినంతగా హుండీలో కానుకలు వేస్తారు. కేజీ తల వెంట్రుకలు 5,000 నుండి 7,000 రూపాయలు ఉంది. ప్రతిరోజు నాకు తెలిసి కొన్ని వేల కేజీల తల వెంట్రుకలు వస్తాయి. మరి ఈ తల వెంట్రుకలను దోపిడీ చేసి విదేశాల్లో అమ్ముకొని సొమ్ము చేసుకొని దాచుకుంటున్న ప్రజలను మోసం చేస్తుంది మీరు కదా, ప్రజల తల వెంట్రుకల మీద మోసాలకు పాల్పడుతుంది మీరు కదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అదే రీతిగా కొబ్బరికాయలు కొట్టించి ఒక కొబ్బరి మొక్క మీకు, సగం చిప్ప వాళ్ళకి, సగం చిప్ప మీకు, మరి ఆ కొబ్బరికాయల అన్ని చిప్పలు, కొన్ని వేల చిప్పలు మీరు అమ్ముకొని
ఆ వచ్చిన డబ్బును దోచుకొని దాచుకుంటూ ప్రజలను మోసం చేస్తుంది, మీరు కాదా అని ఐందవ సహోదరులే ప్రశ్నిస్తున్నారు. అదే రీతిగా ఇంకా నిలువు దోపిడీలని, కుంకుమలని, పువ్వులని, అగరబత్తీలని ఇలా నానా రకాల బిజినెస్లు చేసి ప్రజలను నెత్త నిలువున మోసం చేస్తుంది, మీరు కాదా? దీనికి మీరు జవాబు చెప్పాలని నేను కోరుతున్నాను. మీ గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని మరుగుపరిచి అసత్యాన్ని వ్యాప్తి చేయటానికి సత్యాన్ని బోధించే పాస్టర్లను కొడుతూ తిడుతూ చంపుతూ అవమానపరుస్తుంది, మీరు కాదా? మీరు కాదా ప్రజలను మోసం చేస్తుంది? మేమా మోసం చేస్తుంది? మీరు సంపాదించిన పీఠాలకు సంబంధించిన భూమి మీ కష్టార్జితమా? ప్రభుత్వాల దగ్గర దోచుకుంటే వచ్చిందా? ప్రభుత్వాల దగ్గర భూములు దోచుకున్న ఒక పాస్టర్ను చూపిస్తావా? రేపులు చేసిన ఒక పాస్టర్ను చూపిస్తావా? దగాకోరులు చేసిన ఒక పాస్టర్ను చూపిస్తావా? మీరు కాదా ఒక డారా బాబా ఏమి, ఇంకెంతోమంది స్వామీజీలేమి, వారందరూ దొరికిన దొంగలు, దొరకని దొంగలు మీరు లేరా? పరిపూర్ణానంద పీఠంలో ఎంతమంది అవలలు రోజుకు బలి అవుతున్నారు, ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయో ఆ కాకినాడలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో ఆయన యొక్క కామదాహానికి బలి అయిన వారిని అడిగితే, కాపురాలు ఆయన వల్ల కూలిన కాపురాలను అడిగితే ఆయన ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ప్రజలు చెబుతారు. ఎన్ని భూములు ఆక్రమించారో ప్రజలు చెబుతారు. ఎంతమందిని తన పీఠంలో చంపి పూడ్చిపెట్టారో అక్కడున్న ప్రజలు అడిగితే చెబుతారు. అక్కడ నుండే ఉండ చెప్పిన ప్రజలు మాకు వార్తలు అందని. మీరు కదా ప్రజలను మోసం చేస్తుంది. మేము ఎప్పుడు మోసం చేయాల? చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపిస్తున్నాం, అసత్యంలో ఉన్న ప్రజలను సత్యంలోకి నడిపిస్తున్నాం, నరకానికి వెళ్ళే ప్రజలను నిత్య జీవానికి తీసుకువెళ్ళే విధంగా బోధిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు బోధనలను బట్టి, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను బట్టి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభు బోధలు బైబిల్లో ఉండటం వల్ల, ఆ బైబిల్ బోధలు బోధించటం వల్ల వ్యభిచారులు మారారు, తాగుబోతులు మారారు, దగాకోరులు, కూనీకోరులు, మోసగాళ్ళు, రౌడీ షీటర్లు, నరహంతకులు, నక్సలైట్లు, టెర్రరిస్టులు, తీవ్రవాదులు మారారు. అంతేకాదు హానికరమైన జీవితాన్ని జీవించే వారు మారారు, డ్రగ్స్కి అలవాటైన వారు మారారు, జూదానికి అలవాటైన వారు మారారు, భార్యాభర్తలు విడిపోయిన వారు కలిశారు, రోగాలు చనిపోయే మరణ పడకల మీద ఉండవారు ప్రభుని తెలుసుకుని బ్రతికారు. కేవలం పాస్టర్లు యేసుక్రీస్తు ప్రభు బోధలు బోధించడం వల్ల ఇప్పుడైనా భారతదేశం బ్రతికి ఉంది. మరి మీ గ్రంథాల్లో ఉన్న అసత్యాన్ని మీరు దాచిపెట్టి హైందవ సమాజాన్ని మోసం చేసిన మోసగాళ్ళు మీరు కాదా? పరిపూర్ణానంద గారు, చినజీయారు గారు, ఇంకా పీఠాధిపతులు, స్వామీజీలు, పూజారులు, బాబాలను ప్రశ్నిస్తున్నా. చూద్దాం మరి ఈశావా స్కోపనిషత్తులో 12వ శ్లోకంలో ఈ విధంగా ఉంటుంది. అందం తమః ప్రవిశ్యాంతియే సంభూతి ముపాసతే తథో భూయ యవతే తమోయావు సంబుద్ధ్యాగం రత్నః అనే శ్లోకం ఉంది. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, ఎవరైతే ప్రకృతిని పూజిస్తారో వారు కన్ను పొడుచుకున్న కానరాని చీకట్లో ప్రవేశిస్తారు. ఎవరైతే ప్రకృతిని పుట్టిన వాణి యందు ఆనందిస్తారో వారు అంతకంటే మరింత ఎక్కువైన చీకట్లో ప్రవేశిస్తారు. ఏమండి, ప్రకృతిని పూజించిన, ప్రకృతిలో ఉన్న వాటిని పూజించిన వారి కన్నును వారే పొడుచుకున్నట్లు అంట. అంతేకాకుండా గ్రుడితనంలోకి వెళ్ళటమే కాదు, మరీ ఎక్కువైన చీకట్లోకి వెళ్తారని మీ యొక్క హైందవ గ్రంథాల్లో ఉంటే, మరి ప్రకృతిని పూజించే విధముగా, ప్రకృతిలో ఉన్న వాటిని పూజించే విధముగా మీరు ప్రకటిస్తూ, మీరు మీ బ్రెయిన్లెస్ ఛానల్ భారత్ టుడే ఛానల్లో చెబుతున్న మీరు కదా మీ ప్రజలను మోసం చేస్తుంది, హైందవ సమాజాన్ని మోసం చేస్తుంది. మేము బైబిల్లో ఉన్న సత్యాన్ని ప్రకటిస్తున్నాం కానీ అసత్యాన్ని మేము ప్రకటించట్లేదు. అదే రీతిగా బ్రహ్మాండ పురాణం శ్రీరంగ మహత్యం 7వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. కామక్రోధవశర్వే దేవాశిన్ పితృమానవ, అంటే సమస్త దేవతలను, ఋషులను, పితృదేవతలను, మానవులను కామక్రోధాలకు వశులైన వారే. చూశారండి, సమస్తమని భారతదేశంలో ఉన్న అన్ని గ్రంథాల్లో ఉన్న దేవి దేవతలు, ఋషులు, పితృదేవుళ్ళు, మనుషులందరూ కూడా కామానికి, క్రోధానికి, లోభానికి, మోహానికి, మదమత్సర్యానికి లోనైన వారే. మరి వీరే లోనైతే ఒక పాపిని ఎలా రక్షించగలుగుతారు? పాపం చేసిన దేవీ దేవతలే పాపం చేసిన మానవుని ఎలా రక్షిస్తారు? అలా రక్షించలేవని
మరి మీ యొక్క హైందవ గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని మీరు ఇలాంటి సత్యాన్ని మీరు దాచిపెట్టి అసత్యాన్ని ప్రకటించి హైందవ సమాజాన్ని భారతదేశ ప్రజలను మోసం చేస్తుంది మీరు కదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మేమైతే కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు లేని దేవుణ్ణి, చేయని దేవుణ్ణి, వాటిని పుట్టుకతో తీసుకురాని దేవుణ్ణి పూజిస్తున్నాం. పాపం లేని వ్యక్తే, పాపం లేని దేవుడే ఒక పాపని రక్షిస్తాడు. పాపం చేసిన వాడు ఒక పాపని రక్షించలేడు. పాపం చేసిన వ్యక్తి ఒక దేవుడు కాలేడు. పాపం చేసి కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలకు లోనైతే అతడు కూడా ఒక మనిషే కానీ దేవుడు కానే కాదు అని మీ యొక్క హైందవ గ్రంథాలు చెబితే ఎందుకని మీ ప్రజలకు చెప్పకుండా మోసం చేస్తున్నారు? మేము సత్యాన్ని ప్రకటిస్తున్నాం, మేమా మీరా ప్రజలను మోసం చేస్తుంది? మీరే చెప్పాలని ఇందుమూలముగా మిమ్మల్ని అడుగుతున్నాను. మేము పాస్టర్లను ఎన్నటికీ ఎవరిని మోసం చేయాల, ఉన్న సత్యాన్ని చెబుతున్నాం, పరలోక రాజ్యానికి వెళ్ళే విధంగా మార్గాన్ని చూపుతున్నాం. మీరే చెప్పాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చిన్నదానికి పెద్దదానికి ఈ పనికి మాలిన భక్తుల్ని మోసం చేసే భక్తి ఛానల్ పెట్టుకొని ఒక్కరోజు కూడా వాళ్ళ గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళ గురించి దేవతల గురించి చెప్పలేని అజ్ఞాన దశలో అజ్ఞాన స్థితిలో ఉన్న బ్రెయిన్లెస్ ఛానల్ పనికి మాలినంద అజ్ఞానానంద పరిపూర్ణానంద ఛానల్లో క్రైస్తవాన్ని అవమానపరిచే విధంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేస్తున్నారు. కాబట్టి చిత్తశుద్ధి ఉండే ఒక్కళ్ళన్న పీఠాధిపతుల్లో, పూజారుల్లో, బాబాల్లో, స్వామీజీలో ఒక నిజాయితీ పరుడున్న ఈ మాటలకు సమాధానం చెప్పాలని కోరుతున్నాను. మీరే హైందవ గ్రంథాలే చెబుతున్న ప్రకృతిని పూజించకూడదు, ప్రకృతిలో ఉన్న వాటిని పూజించకూడదు, అలా పూజిస్తే వాడు చీకట్లోకి వెళ్తాడు, కళ్ళు పొడుచుకున్నవాడని అవుతాడని మీ గ్రంథాల్లో ఉంటే ఈ మాట మీరు చెప్పకుండా మీరు ప్రజలను మోసం చేసి బ్రతుకుతుంది వారి భక్తి అనే మూఢనమ్మకాలను పెట్టి వారి భక్తిని క్యాష్ చేసుకొని వారిని నరకానికి పరిగెత్తేలా చేస్తుంటే మేము సత్యం చెప్పి ప్రాణాలు తెగించి ప్రాణాలు అర్పించి అసత్యంలో నుండి సత్యంలో నడుపుతున్నాం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతమంగమయ. ఈ శ్లోకానికి భావాన్ని మేము తెలుసుకొని ఆ శ్లోక భావాన్ని తెలియజేసి అసత్యంలో నుండి సత్యంలోకి, చీకట్లో నుండి వెలుగులోనికి, మరణములో నుండి జీవంలోనికి, అశాంతిలో నుండి శాంతిలోకి నడిపిస్తున్నామే పాస్టర్లు మేము. మీరు చేస్తున్న మోసాలకి అడ్డుకట్ల వేస్తూ ప్రజలను సత్మార్గంలో నడిపిస్తుంది మేము కాదని నిరూపించగలుగుతారు ఒక్కరన్నా? ఒక్కరన్నా నిరూపించగలుగుతారా? పాస్టర్ అంటే కామ క్రోధాలు లోభ మోహ మదమత్సరాలను విడిచిపెట్టి వాటిని చేయకుండా ఉండాలని ప్రయత్నం చేసేవాడే. మీకులాగా కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలని నిండుకొని తెర ముందు ఒకలాగా సాయంత్రం చీకట పడితే మందు విందు పొందు చేసుకునేవాడు కాదు పాస్టరు. మా దేవుడు కామక్రోధ లోభ మోహ మదమత్సరం లేని దేవుడు, చేయని దేవుడు. ఆ స్వభావం కలిగిన మానవుల కొరకు వచ్చి ప్రాణం పెట్టి వారి పాపాలకు వెల చెల్లించిన దేవుడిని మేము పూజిస్తున్నాం. కాబట్టి ఆయన లక్షణాలు మాకు వచ్చి ఈ భారతదేశం ఇప్పటివరకు ఎంతో పాపం ఆగిపోయింది, ఎన్నో ఘోరాలు నేరాలు ఆగిపోయినాయి. కారణం ఏమిటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు బోధల్ని పాస్టర్లు బోధిస్తుంటే తాగుబోతులు మారుతున్నారు, తిరుగుబోతులు మారుతున్నారు, దగాకోరులు, కూనికోరులు, రౌడీలు, మోసగాళ్ళు, వ్యభిచారులు, జోదగాళ్ళు, మహాభయంకరమైన పాపపు జీవితంలో చీకట్లో ఉండవాళ్ళందరూ మారి ఎంతో పాపాన్ని అరికడుతుంది బైబిల్. ఆ బైబిల్లో ఉండే యేసుక్రీస్తు ప్రభు బోధలు, ఆ బోధలు బోధిస్తున్న పాస్టర్లు. అదే రీతిగా ధర్మోపాసనిత్తులో 4వ అధ్యాయం 58వ శ్లోకంలో ఏ విధంగా ఉంటుంది? అంతఃస్థం మాం పరిత్యాజ్య బహిష్టయస్తు సేవతే, హస్తస్థం పిండ ముద్రిజ్యాలిహే కుర్ప్రరా మాత్మః. అంటే ఈ శ్లోక భావం ఏమిటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో నివసించు నన్ను విడిచిపెట్టి బాహ్యమైన బొమ్మలను సేవించువాడు తన చేతి ఎందలి అన్నపు ముద్దను వదిలి మో చేతిని నాకు వాడుగును. ఏమంటే హృదయంలో దేవుడు నివసించాలి, మనసులో ఆత్మలో దేవుడు నివసించాలి, అంతేగాని బొమ్మలను పూజిస్తే అంటే మనుషులు చేతులతో చేసిన రాళ్ళ బొమ్మలు, చెక్క బొమ్మలు, మట్టి బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు, మరొక విధానమైన బొమ్మలను పూజిస్తే వారు అరచేతిలో ఉన్న అన్నము ముద్దను వదిలి మా చేతిలో ఉన్న అన్నం ముద్ద కొరకు ప్రయత్నం చేస్తారంట. మా చేతులు ఎప్పుడు అన్నం ముద్ద ఉండదు. ఇది బైబిల్ గ్రంథంతో పాటు బైబిల్ గ్రంథం ఎప్పుడో చెప్పినా ఇది మన హైందవ మీ హైందవ గ్రంథాల్లోనూ ఉంది. మరి ఈ సత్యాన్ని మీ ప్రజలకు చెప్పకుండా మోసం చేస్తుంది మీరు కాదా? చిన్నజీఆర్ గారు మీరు కాదా? పరిపూర్ణానంద గారు మీరు కాదా?
మీ స్వామీజీలు కాదా, పీఠాలు పెట్టుకున్న మీ స్వామీజీలు కాదా, మీ బాబాలు కాదా, మీ పూజారులు కాదా, మతోన్మాదులు కాదా? పాస్టర్లు ఎక్కడ మోసం చేశారంటే, మోసం అంటే పాతాళానికి నరకానికి వెళ్లకుండా అడ్డుకుంటే మోసం. మీరు చేస్తుంది ప్రజలు భక్తే, మీరు గుడ్డి భక్తిలో ఉంటూ మీ వారిని కూడా అలా నడిపిస్తున్నారు. మీకు తెలుసు, మీ రహస్యంగా రాత్రి అయితే బైబిల్లో చదువుతారు కొన్ని సందర్భాల్లో. ఎప్పుడు మీ సంచులలో బైబిల్లో ఉండిద్ది? రహస్యంగా మీ గదుల్లోకి వెళ్ళి యేసుక్రీస్తుని క్షమాపణ కోరుతూ ఉంటారు. మాకు తెలియదు అనుకుంటారా? చిన్నజారు గారు యేసుక్రీస్తు ప్రభు పాదాలు పెట్టుకుని క్షమాపణ కోరలేదా? రహస్యం కోరలేదు చెప్పమనండి. పరిపూర్ణానంద గారు, క్రిస్టఫర్ రాబర్ట్ అని క్రిస్టియన్ పరిపూర్ణానంద గారు, మీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు మీ రూమ్లోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు పాదాలు పెట్టుకుని క్షమాపణ కోరలేదా? ఈ పీఠాధిపతులు, స్వామీజీలు, బాబాలందరూ రాత్రులు చేసే పని ఏంది? వారికి రాత్రి మొదటంతా దోచుకోవటం, ఉదయం అంతా రాత్రి వెళ్ళి ప్రభు పాదాలు పెట్టుకుని క్షమాపణ కోరతారు. ప్రజలను మోసం చేస్తుంది మీరు, మేము కానే కాదని ఇందుమూలంగా మీకు తెలియజేస్తున్నాం. పాస్టర్ అనే వ్యక్తి బైబిల్ బోధలు పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభుని ఆదర్శంగా తీసుకొని, పాపం లేని దేవుణ్ణి, పాపము చేయని దేవుణ్ణి, పాపుల కొరకు వచ్చిన దేవుణ్ణి, పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి, పాపులను సన్మార్గులు నడిపించడానికి వచ్చిన దేవుడును, పాతాళాన్ని నరకాన్ని తప్పించడానికి వచ్చిన పరలోక మహాదేవుడైన ఏకైక దేవుడైన యేసుక్రీస్తు ప్రభు బాటలో నడుస్తూ మూర్ఖమైన వక్ర జనం మధ్య, చీకట్లో నడిచే వారి మధ్య ప్రాణాలకు తెగించి కొడతారో, తిడతారో, చంపుతారో, ఏం చేస్తారో తెలీదు అలాంటి పరిస్థితులకు తెగించి కూడా మేము చనిపోతే మాకు నిరీక్షణ, మమ్మల్ని ఎవరు చంపినా, కొట్టినా, తిట్టినా, లేదా మా అంతటి మేము చనిపోయినా మాకు పరలోక రాజ్యం ప్రవేశం ఉంది. కాబట్టి మా ప్రాణాలన్నా, మా దేహ మరణాలన్నా మాకు లెక్కే లేదు. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతికి అసత్యములో ఉండ నిజమైన హైందవ సమాజాన్ని వెలుగులోకి తీసుకొచ్చి పరలోక రాజ్యానికి వెళ్తాం. చనిపోతూ చనిపోతూ కనీసం 100 మందిని వెలుగులోకి నడిపించడం వెళ్ళటమే క్రైస్తవం యొక్క గొప్పతనం, సేవకుడి యొక్క గొప్పతనం. మతం మార్చారు అంటున్నాం. చూపించగలుగుతారా? ఈ భారతదేశంలో మొట్టమొదటిగా ప్రభువుని తెలుసుకున్నది కూడా ఒక హైందవుడే. ఇప్పటి వరకు దాదాపు భారతదేశంలో 70% మారిన వారందరూ కూడా హైందవులే, ముస్లిం సహోదరులే. ఎక్కడ మారిందో వారి సర్టిఫికెట్లు, మతం మారిందా? వారి సర్టిఫికెట్లు కులం మారిందా? వారి సర్టిఫికెట్లు దేశం మారిందా? వారి సర్టిఫికెట్లో వారి గోత్రం మారిందా? మారనే మారదు. ఇది కులము మతాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభు రాలా, బైబిల్ బోధలు లేవు. మతభేదాలు కలిగించేవాడికి 1-2 సార్లు బుద్ధి చెప్పమని బైబిల్ చెప్తే మతాన్ని ప్రకటించమని యేసుక్రీస్తు ఎలా చెప్తాడు? మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. మీరు మతం అనే ముసుగు కప్పుకొని ముసుగు వేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ ముసుగును ప్రాణాలకు తెగించి మేము తీస్తున్నాం. మీరు ప్రజలను మోసం చేస్తుంది, నిలువు దోపిడీ చేస్తున్నారు, రాష్ట్రాలను దోచుకుంటున్నారు, దేశాలను దోచుకుంటున్నారు, అమాయకమైన ప్రజలను సెంటిమెంటు విశ్వాసాన్ని అడ్డం పెట్టి దోచుకుంటున్న దౌర్భాగ్యపు స్థితిలో మీరు ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. ఏ పాస్టర్ కూడా అసత్యంలోకి ఎవరన్నా నడిపించరు. ఎవరో ఒకరిద్దరు తప్పులు పొరపాటు చేసి ఉండొచ్చు, కానీ ఆయనను వారు సత్యాన్ని ప్రకటిస్తున్నారు, వారు సత్యాన్ని ప్రకటిస్తున్నారు, పరలోకానికి మార్గం చూపిస్తున్నారు. మీరు భక్తే పాపం, మీ గ్రంథాలు చెబుతుంది ఒకటి, మీరు చేసేది ఒకటి. విగ్రహారాధన చేయొద్దని మీ గ్రంథాలు చెబుతున్నాయి, విగ్రహారాధన బోధించొద్దని మీ గ్రంథాలు చెబుతున్నాయి. మీరు చేస్తుంది మీ గ్రంథాలకు వ్యతిరేకంగా మీరే జీవిస్తూ మీరే బోధిస్తున్నారు. మీరు మోసం చేస్తుంది, మోసం చేస్తుంది. మీరు విఘ్నులైన హైందవ సహోదరులారు నిలదీయండి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు అసత్యమో సత్యమో నిలదీయండి. కావాలంటే డిబేట్కి రమ్మనండి, పరిపూర్ణ ఉందని డిబేట్కి రమ్మనండి, చిన్న జరిగిన డిబేట్కి రమ్మనండి, తేల్చుకుందాం. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల్లో, సహస్రనామాల్లో ఏం చెప్తున్నాయి, వీళ్ళేం చేస్తున్నారు? విగ్రహారాధన చేస్తే పాపము శాపమని, బొమ్మలను పూజించొద్దని, ప్రకృతిని పూజించొద్దని, ప్రకృతిలో ఉన్న వాటిని పూజించొద్దని, అలాగూ చేస్తే నరకానికి వెళ్తారని ఘోషించిని మన హైందవ గ్రంథాలు అది మరుగును పరిచి, ప్రజలను మోసం పరిచి, వారి మనోభావాల మీద బిజినెస్ చేస్తున్న దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు, దొంగ పూజారులు. మీరు దొంగ పీఠాధిపతులు, మేము కాదండి. పాస్టర్లు మోసం చేయరు, ఇక్కడ మోసం చేశారు. న్యాయం చెప్పండి, మనుషులు చేసిన వాళ్ళు దేవుళ్ళు అవుతారా, మనిషిని చేసిన ఆయన దేవుడు అవుతాడా? విఘ్నులైన హిందూ సహోదరులారా, భారతదేశ ప్రజలారా, మనుషులను చేసిన ఆయన దేవుడు అవుతాడా? మనిషిని చేసిన ఆయన దేవుడు అవుతాడా? మనుషులు చేసిన వాళ్ళు ఎన్నటికీ దేవుడు కానే కారు. ఎంత ఎత్తు పెట్టినా, ఎంత లావు పెట్టినా, ఎన్ని ఆయుధాలు పెట్టినా మనిషిని చేసిన ఆయనే దేవుడు. మనిషిని చేసిన దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాలు చెప్పి, మన భారతదేశంలో ఉన్న వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు పుట్టుకు గురించి
యేసుక్రీస్తు యొక్క మరణం గురించి, యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానం గురించి కూడా చెప్పబడి ఉంది. ఈ సత్యాన్ని దాచి మోసం చేస్తున్న మోసగాళ్ళు మీరు, సతీష్ కుమార్ గారు, బైబిల్ మిషన్ కాకాని పాస్టర్ గారు, లేదా ప్రవీణ్ కుమార్ గారు, లేదా ఇంకో పాస్టర్ మోసగాడు కాదు. మేము సత్యాన్ని బోధిస్తున్నాం, సత్యాన్ని బోధిస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే డిబేట్కి రమ్మని ఇందు మూలంగా నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.